ఈ మధ్యకాలంలో మన దగ్గర వచ్చిన వాటిల్లో నేను చూసిన బెస్ట్ ట్రైలర్ కట్ అంటే హరోం హానే అంతేకాదు సుధీర్ బాబు ఫిల్మోగ్రఫీలోనే బెస్ట్ ట్రైలర్ కట్ ఇది ఇంట్రెస్ట్ వస్తుంది మూవీపై అలా కట్ చేశారు ట్రైలర్ అసలు ఏం చేసిద్దో ఎగ్జాక్ట్గా అదే చేసింది ఇది రియల్లీ ఇనీషియల్గా కాన్సెప్చువల్ టైటిల్ వీడియో సర్ప్రైజ్ చేసింది ఆ నెక్స్ట్ టేజర్ ఆ నెక్స్ట్ సాంగ్ వాటిని మించి ట్రైలర్ ఇంకా బాగా సర్ప్రైజ్ చేసింది గన్ స్మిత్ అనే ఒక సాలిడ్ సబ్జెక్ట్తో రాబోతున్నారని తెలుస్తుంది అంటే హీరో గన్స్ తయారు చేసే ఒక పర్సన్ కింద అనమాట అలాగే క్యారెక్టర్ యొక్క డైలాగ్ రైటింగ్ దానికి తగ్గ టైం పీరియడ్ని ని సెట్ చేశారు ఇంకా ఎక్సలెంట్ డార్క్ సినిమాటోగ్రఫీ అండ్ చైతన్య భరద్వాజ్ నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఈ ట్రైలర్ కట్కి బాగా హెల్ప్ అయ్యి అమాంతం మోర్ హై పెంచిందని చెప్పచ్చు ఈ మధ్యకాలంలో రిపీటెట్గా ఒక ట్రైలర్ని మల్టిపుల్ టైమ్స్ చూసింది ఇదే టెక్నికల్ వర్క్ అండ్ గన్ స్మిత్ అనే పాయింట్ క్యూరియాసిటీ డెవలప్ చేస్తున్నాయి అన్ని కుదిరితే సుధీర్ బాబుకి ఇది సాలిడ్ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది ట్రైలర్ని మీరు ఒకసారి చూస్తే బేసిక్ లైన్ అర్థమవుతుంది ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేసే మెకానికల్ వర్క్ షాప్ లెక్చరర్ మనీ అండ్ రెస్పెక్ట్ కోసం గన్ స్మిత్గా మారడం ఫైనెస్ట్ గన్ స్మిత్ ఎవర్ సీన్గా ఎదగడం ఆ బిజినెస్లో తాను చేసిన రచ్చ జుట్టూ ఉండబోతుందని చెప్పచ్చు రివాల్వర్సే ఉన్న ఆ ప్రాంతంలోకి న్యూలీ అడ్వాన్స్డ్ వెపన్స్ని క్రియేట్ చేస్తాడు హీరో అని చెప్పచ్చు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే తీసుకున్న టైం పీరియడ్ ఇక్కడ చూస్తే ఈ మూవీ పోస్టర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అగ్నిపర్వతం అలాగే ఇంకో రెండు మూవీ పోస్టర్స్ కూడా ఉన్నాయి కాన్సెప్చువల్ టైటిల్ వీడియోలు మీరు ఒకసారి ఆ టైటిల్ వీడియో చూడకపోతే చూడండి అక్కడ కూడా బీజియం అదిరిద్ది ఆ మూవీ పోస్టర్స్ ఏంటంటే అదే ఇయర్లో రిలీజ్ అయిన వజ్రాయుధం నైన్టీన్ ఎయిటీ నైన్లో రిలీజ్ అయిన బలే దొంగ మూవీస్ ఇంకోటి ఏంటంటే గన్స్కి హీరో పేర్లు పెట్టి అమ్ముతారు చిరంజీవి ఎన్టీఆర్ కృష్ణ అమితాబ్ బచ్చన్ అని చిరంజీవి గారు బాగా ఫేమస్ అయ్యింది ఆయన స్టార్డం బాగా పెరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీ ఖైదీ మూవీతో సో ఈ లెక్కను చూసుకుంటే మూవీ సుమారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో స్టార్ట్ అయ్యి నైన్టీన్ నైన్టీ దాకా ఉండొచ్చు అనిపిస్తుంది ఇదే కాదు మూవీ స్టోరీకి సంబంధించి గన్ స్మగ్లింగ్ ఏరియాస్కి లింక్ చేసే మ్యాప్ని కూడా రెడీ చేసుకున్నారు ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇంకా మల్టిపుల్ విలన్స్ ది రివోల్ట్ అనే ట్యాగ్లైన్ పెట్టడం ఏం చేస్తారో చూడాలి సీక్వల్ కోసం పెట్టారేమో మరి అండ్ ఇంకోటి మాట్లాడాలి అదేంటంటే సునీల్కి చాలా కాలం తర్వాత మన తెలుగులో ఒక మంచి రోల్ పడబోతుందనే ఫీలింగ్ మొన్న మధ్య తమిళ్లో చాలా ఫిలిమ్స్ స్కోప్ ఉన్న రోల్స్ చేశారు బట్ మన దగ్గర అంత స్కోప్ ఉన్న రోల్స్ అయితే ఏమీ లేవు ఆఫ్టర్ పుష్ప కొన్ని రోల్స్ చేసినా వాటిల్లో అంతగా స్కోప్ అయితే ఉండదు ఈసారి ఇందులో మాత్రం ఇంపార్టెంట్ రోల్ అవ్వబోతుందనే ఫీలింగ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది పుష్ప కేజీఎఫ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయని వాటి ఇన్స్పిరేషన్ అనుకుంటా మనీ రెస్పెక్ట్ పవర్ గ్రీడీ థింగ్స్ ఇలాంటివి టైం పీరియడ్ డార్క్ ప్యాలెట్ ఇవి కూడా అయితే వీటితో పాటు నాకు కొంత కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ కట్ వైబ్స్ కూడా అనిపించాయి సో ఎందుకని కొంత సెర్చ్ చేస్తే తెలిసింది ఆ మూవీకి వర్క్ చేసిన టీమే దీనికి వర్క్ చేశారంట కేరళలో వర్క్ అవుతుందంట వీడియో ఎడిటింగ్ కలర్ ప్యాలెట్ శాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ సో అందుకే లాస్ట్ టైం పోస్ట్ పోన్ అయ్యింది అని చెప్పారు ఫైనల్గా ఒకటి మాత్రం అర్థమైంది కెమెరా వర్క్ శాచ్యురేషన్ లెవెల్స్ బీజిఎం ఇలా టెక్నికల్గా అయితే కుమ్మేస్తాయని ఇక రైటింగ్ మాత్రమే చూడాల్సి ఉంది అది కనుక సెట్ అయితే సుధీర్ బాబుకి ఇది ఒక మంచి కంబ్యాక్ అవుతుంది చూద్దాం మంచి హైప్ అయితే క్రియేట్ అయింది టేజర్ అండ్ ట్రైలర్ వల్ల మూవీ జూన్ ఫోర్టీన్త్ రిలీజ్ అయిపోతుంది ఇక ఆ రోజు చూడటమే లేట్ మీకేమనిపించింది హరోంహరా ట్రైలర్ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కింద కామెంట్స్లో మనతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మేట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ హింద్